pedra. Vamos aqui? Vamos aqui, calma. అడ్డు కాదు, నిరుపేద అడ్డు కాదు, క్యాస్ట్ అడ్డు కాదు, రిలీజియన్ అడ్డు కాదు. అప్పులు చేయకుండా, నేరాలు చేయకుండా సత్ప్రవర్తన కలిశాన్ని మనం ఎప్పుడు గమనించాలి. మీరు అనుకోవచ్చు అట్లాంటి పరిస్థితి వస్తుంది అని. వరంగల్ డివిజన్ లోని ప్రవర్తన మార్చుకొని మళ్ళీ మళ్ళీ నేరాలు చేయొద్దన్న తలంపతను ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ ఏరియాలో ఉన్న వీళ్ళందరినీ మొదలు నడిచిన డీసీపీ మల్లారెడ్డి గారిని, మిత్రులకు మరియు ఈ కౌన్సిలింగ్ వచ్చేసిన మీ మళ్ళీ ఫర్దర్ మీరు నేరాలు చేయకుండా మీకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఇది ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ లో ఉండి అబ్జర్వ్ చేసే టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. మీరు సో మీరు రకరకాల కేసులు ఇరుక్కొని ఉంటారు, పోలీస్ మీకు కూడా సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందనే విషయం చెప్పడం కొరకే మిమ్మల్ని అందరినీ పిలిపించింది. ఎవరైనా నేరాలు చేస్తే వాళ్ళ మీద కూడా సార్గా సూచనల మేరకు షీట్స్ ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ రిపీట్ కావద్దు. ఇప్పుడు ఈ షేక్ ఖదీర్ 2011లో ఒక కేసు ఉంది, తర్వాత కేసు లేదు. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ సందర్భంగా నేను అమలు చేస్తున్నాను. ఆయన సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి ఈయన సీటు క్లోజ్ చేస్తున్న సందర్భంగా ఎంపిక చేసుకుంటున్నాను. ఈరోజు వరంగల్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి వరంగల్ డివిజన్లో రౌడీ షీటర్సు, హిస్టరీ షీటర్స్కి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 785 హిస్టరీ షీట్స్లో 135 మంది రౌడీ షీట్స్ని మనము సత్ప్రవర్తన కలిగి ఉన్నందుకు రౌడీ షీట్స్ని క్లోజ్ చేయడం జరిగింది. సో ఆ కార్యక్రమాన్ని మేము కంటిన్యూగా అన్ని డివిజన్ పరిధులలో కూడా మరి ఈ విధంగా రౌడీ షీటర్స్ని కౌన్సిలింగ్ పెట్టి వాళ్లలో సత్ప్రవర్తన వచ్చుంటే, వాళ్ళు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండుంటే రౌడీ షీట్స్ క్లోజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పి మరి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి, నేరాలకు పాల్పడకుండా ఉండడానికి ఈ కౌన్సిలింగ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు వరంగల్, ఈరోజు వరంగల్ డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 96 మందికి 3 పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్స్ ఉన్నాయి. అది కాకుండా కొంతమంది మీద వేరే హిస్టరీ షీట్స్, అంటే గుట్కా అమ్మేవాళ్ళు, మట్కా చేసేవాళ్ళు, సట్టా నడిపేవాళ్ళు, గాంజాని అమ్మేవాళ్ళు, వీళ్ళపైన కూడా షీట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా వాళ్ళని కూడా ఈరోజు పిలిపించడం జరిగింది. సో వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎంతటి నష్టం, అంటే ప్రజలకు ఎంత నష్టం జరుగుతూ ఉంది, దానివల్ల ఎలా నష్టపోతున్నాడని కూడా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళకు కూడా మార్పు వస్తే తప్పకుండా వాళ్ళకి కూడా షీట్స్ క్లోజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మరి వాళ్ళు అందరూ కూడా చాలామంది ప్రామిస్ చేసినారు, సార్ మేము ఎలాంటి నేరాలు పాల్పడమని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో తప్పకుండా మా ఏసీపీస్ అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పూర్తిగా సత్ప్రవర్తన కలిగి ఉండి ఎలాంటి నేరాలకు పాల్పడట్లేదో గత 5 సంవత్సరాలుగా ఒక స్టాండర్డ్గా తీసుకొని, ఆ 5 సంవత్సరాల నుంచి ఏ నేరాలు పాల్పడకుండా మనకు కేసుల పరంగా కానివ్వండి, మన ఎంక్వైరీ డిస్క్రీట్ ఎంక్వైరీస్ పరంగా కానివ్వండి, ఎలాంటి నేరాలు పాల్పడినట్టు, నేరాలు ప్రోద్బలం చేస్తున్నట్టు కనుక లేకపోయి ఉంటే తప్పకుండా షీట్లు పూల చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కంటిన్యూ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై.